నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా లబ్ధిదారులకు మాత్రమే రెండు పరక గదుల ఇళ్ళు ఇస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరశివారు టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన 1008 రెండు పడకల ఇళ్ల గృహ ప్రవేశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. నగరంలో అర్హులైన పేదలందరికీ రెండు పడకల ఇళ్ళు ఇస్తామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు. చాలా మందికి గత ప్రభుత్వంలో కేవలం పట్టాలు ఇచ్చి వదిలిపెట్టారు. పట్టాలు ఇచ్చి ఇల్లు వల్ల ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు అన్నారు, కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలే. కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చాలా మందికి ఇళ్ల స్థలాలు చూపించా. అక్కడ శివాయిగూడెంలో కానీ లేదా రఘునాథపురం 218 సర్వే నెంబర్లో రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఇంకొక పథకం కూడా మొన్ననే అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వాళ్ళకి సొంతంగా జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు నిర్మాణం చేసుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పేదవాళ్ళకి ఖమ్మంలో ఎంతమందికి వస్తే అంతమందికి కూడా నేను ఇప్పించి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.